తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం, నా పేరు షేక్ అమ్మజా. నేను ముదిగుంబ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇక్కడికి రావడం నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే యుఎన్ఓకి అంటే యుఎస్ఏకి రావడం ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అందరికి. అది కాక ఇప్పుడు మేము బ్రిక్లైన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా అందంగా ఉంది. ఇందులో చేపలు, బాతులు కానీ మనం చూస్తున్నాం, చాలా అందంగా ఉంది. అలాగే మేము మొన్న కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాం, అక్కడ చూడగానే చాలా అందంగా ఉంది. నేను కానీ పెద్దయ్యాక అక్కడే వచ్చి చదువుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ టెక్నాలజీ కానీ బిల్డింగ్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలానే ఇక్కడ చదువుకోవాలని పెద్దయ్యాక కోరుకుంటున్నాను. ఇక్కడ తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మనల్ని పలకరించడం చాలా గొప్ప విషయం. ఇక్కడ సంస్కృతి కానీ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు పసుపులేటి గాయత్రి. నేను ఏలూరు జిల్లా నుండి వచ్చాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము ఇప్పుడు ఇక్కడ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. నేనైతే అమెరికా రావడం వల్ల చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము కొలంబియా యూనివర్సిటీ కూడా విజిట్ చేసాము. కొలంబియా యూనివర్సిటీ విజిట్ చేసిన తర్వాత నాకు కూడా అక్కడ చదవాలన్న ఆతృత బాగా కోరిక కలిగింది. మేము యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ హాల్లో కూడా వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద పెద్ద మంది వస్తారు, కానీ మేము వెళ్ళడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఇంకా చాలా ప్లేసెస్ని విజిట్ చేస్తాము. అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా మేము విజిట్ చేయడానికి వెళ్తాము. ఇక్కడ పీపుల్ కూడా అందరూ చాలా అంటే మనకు తెలియని వాళ్ళు కూడా మనల్ని చాలా పలకరిస్తుంటే చాలా బాగుంది. అలాగే రోడ్స్ ఇవన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. జెండర్ ఈక్వాలిటీ కూడా ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. నేను యోగేశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్, విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. మేము ఎస్టర్డే కొలంబియా యూనివర్సిటీకి, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొలంబియా యూనివర్సిటీలో ఎకో అంబాసిడర్స్ మీటింగ్కి మేము అటెండ్ అయ్యాం. డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కల్చర్ కానీ, ఇక్కడ పీపుల్ కానీ ఎలా ఉన్నారు, చాలా నేర్చుకున్నాం, నేర్పించాం, మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసాం, ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాం డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ నుంచి. అసలు మేమేనా ఇక్కడ ఉంది అనిపిస్తుంది. ఇండియాకి అమెరికాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కల్చర్ నేర్చుకున్నాం, ఇంకా ఇండియా కల్చర్ని వదిలిపెట్టాం. చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము 10 మెంబర్స్ చాలా లక్కీ. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉన్నాం, కనిపిస్తుంది కదా. అండ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇట్. కానీ ఒకటి చెప్తున్నా, ఓల్డ్ అండ్ బెస్ట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నా పేరు దడాల జోష్ణ, మాది కాకినాడ డిస్ట్రిక్ట్. ఈ అమెరికా రావడం అనేది నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ రావడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఈ కంట్రీ నుంచి. ఈ కంట్రీ నాకు చాలా నేర్పించింది. ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు కల్లో కూడా రాలేదు. కానీ దేవుడి దయవల్ల అది నాకు దక్కింది. నేను దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కల్చర్ చాలా బాగా నచ్చింది. అసలు మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే పలకరించిన దేశంలో ఉన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలియని వాళ్ళు కూడా చాలా సొంత వ్యక్తుల్లా పలకరించడం నాకు చాలా నచ్చింది. అలాగే కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాం, అక్కడ నాకు చదువుకోవాలనే ఆశ చాలా అక్కడ నాకు చదువుకోవాలని ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత నేను అక్కడ ఒక మంచి ఫ్యూచర్ని ఏర్పాటు చేసుకోగలననే నమ్మకం నాకు కలిగింది. అలాగే ఇక్కడ వేరు వేరు ప్రాంతాల నుంచి చాలామంది మనుషులు వచ్చి ఒక యూనిట్తో పనిచేయడం నాకు చాలా నచ్చింది. అలాగే టైంతో పాటు వేర్లు కూడా వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళ వర్క్ని ఎలా చేస్తున్నారో అది కూడా నాకు నచ్చింది. అలాగే ఇక్కడ చాలా ప్లేసెస్ అంటే బిల్డింగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉండడానికి రీజన్ కూడా అదేలా ఉంది, చాలా బాగుంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి. అలాగే నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం, నా పేరు రాజేశ్వరి. ఇక్కడ న్యూయార్క్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థులతో కలవడం, వాళ్ళతో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ అంతమంది ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి స్పీచ్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇందాకే బ్రూక్లిన్ బ్రిడ్జ్ ని కూడా సందర్శించాము. ఇప్పుడు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర కూడా ఉన్నాము. ఇలా ఇక్కడ ఎన్నో విషయాల్ని తెలుసుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉంది.
ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ నాకు నా ఫ్యూచర్ కెరీర్ లో కూడా ఉపయోగపడతాయని నేను చాలా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శోలింగమ్మ. నేను కొలంబియా యూనివర్సిటీలో ఎకో అంబాసిడర్ సెరమనీలో పాల్గొన్నాను. అక్కడ చాలా మంది చాలా విషయాలు తెలుసుకున్నాను, అలాగే చాలా మందిని కలుసుకున్నాను. నాకు ఇక్కడి న్యూ ఇయర్ కల్చర్ బాగా నచ్చింది. అలాగే ఇక్కడి విషయాలు ఎన్నో ఆశ్చర్యంగా అనిపించాయి నాకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మోతుకూరి చంద్రలేఖ. మా నాన్నగారి పేరు మోతుకూరి రామారావు, మా అమ్మ పేరు మోతుకూరి మణి. ఈరోజు నేను న్యూయార్క్ సిటీలో ఉన్నాను. ఇన్ని రోజులు నిన్న కూడా న్యూయార్క్ సిటీ మొత్తం విజిట్ చేశాము. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ విషయాలు తెలుసుకుంటుంటే. ఈరోజు ఇక్కడ మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాము. అసలు నమ్మలేకపోతున్నాను, నాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసే అంత ఛాన్స్ వస్తుందని ఇక్కడ నిజంగా నేనేనా అనిపిస్తుంది నాకు. అలాగే మేము ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ చూడడం, వాళ్ళతో మాట్లాడడం, కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ విజిట్ చేయడం అనేది.